ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ తెలుగు ఛానల్. మనం ఇంతకు ముందు 2 మినిట్స్లో ఇంట్లోనే ఏం అవసరం లేకుండా వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, స్కేల్ గాన్ యూజ్ చేసుకొని డీస్కేలింగ్ పౌడర్ అంటారు. వాషింగ్ మిషన్ని ఫుల్లీగా మనం సర్వీస్ ఎలా చేసుకోవాలి, మన బైక్ సర్వీస్ ఎలా చేసుకోవాలి, ఇలాగే వాషింగ్ మిషన్ సర్వీస్ చేసుకోవాలి. లేదంటే మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఆ క్లోత్స్ అన్నీ తర్వాత స్కిన్ ఇచ్చింగ్, ర్యాషెస్ అలాంటివన్నీ రావడం జరుగుతుంది. ఇలా స్కేలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది 4 మంత్స్కోసారి స్కేలింగ్ చేసుకోవాలి. నేను ఆన్లైన్లో తెప్పించాను ఫ్లిప్కార్ట్లో డీస్కేలింగ్ పౌడర్ వైర్పూల్ది, చూపిస్తాను. స్కేల్ గాన్ ఇది వర్పూల్ కోసము, ఎల్జీ కోసం స్కేల్ గాన్ పౌడర్స్ వేరే, డీస్కేలింగ్ పౌడర్స్ వేరే వేరే ఉన్నాయి. ఇందులో మనకు 585 ఉంది, ఫ్లిప్కార్ట్లో నాకు 200 రూపీస్కే వచ్చింది. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. 4 మంత్స్కి ఒకసారి యూజ్ చేసుకోవాలి, అంటే మనకు ఒకసారి తీసుకుంటే ఇయర్ మొత్తం పనిచేస్తుంది అన్నమాట. ఇలా ఉంటాయి ప్యాకెట్స్, స్కేల్ గో డీస్కేలింగ్ పౌడర్ ఇది. 3 ప్యాకెట్స్ వచ్చాయి మనకు దీంట్లో. ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్కేల్ గాని డీస్కేలింగ్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేసి మనం ఎలా సర్వీసింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, వాషింగ్ మిషన్ చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించేది టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవడం చూద్దాం. ఇప్పుడు ముందు మనం పవర్ ఆన్ చేసుకుంటాము. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత నార్మల్ స్పీడీ పెట్టుకుందాం మనం, సరేనా? ప్రోగ్రామ్ నేను స్పీడ్లో సెట్ చేసుకుంటున్నాను, స్పీడీలో పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి వాటర్ లెవెల్ హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వస్తాయి, ఇందులో స్టార్ట్ కొట్ట నేను. యాడ్ 2 కప్స్ ఆఫ్ సర్ఫ్ అని చూపిస్తుంది, బట్ సర్ఫ్ ఇందులో యూజ్ చేయము. ఇది ఫస్ట్ సైకిల్, ఇందులో 2 సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ సైకిల్ మనము ఈ స్కేల్గో వేసి స్పీడీలో పెట్టుకుంటాం. ఇది 90 మినిట్స్ ప్రోగ్రామ్. ఇది మనం ఇందులో స్పీడ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చిన వెంటనే ఈ వాటర్ని ఫస్ట్ మనము వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు అంటే మనం స్నానం చేస్తాం కదా, 40 to 50 డిగ్రీస్ మధ్యలో ఆ వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ వేసిన తర్వాత స్పీడ్లో పెట్టాను, 50 మినిట్స్ టైం ఉంది మనకు. ఇందులో క్లాత్స్ ఏవి వేయకూడదు, ఓన్లీ వేడి నీళ్ళు ప్లస్ ఈ డీస్కేలింగ్ పౌడర్. చూడండి, డీస్కేలింగ్ పౌడర్ వేస్తున్నాను నేను. ఈ వేడి నీళ్ళలో 40 to 50 డిగ్రీస్ అంటే మనం స్నానం చేస్తాం కదా, అందులో సేమ్ కొంచెం ఎక్కువ టెంపరేచర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఈ టబ్ని 3/4 అంటే ఇంతవరకు అట్లీస్ట్ 3/4 ఈ టబ్ మొత్తాన్ని మనం వాటర్తో నింపాలి. ఇప్పుడు 3/4 వరకు ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను స్పీడీలో దీన్ని ఆపరేట్ చేయబోతున్నాను. ఈ ఆపరేట్ చేసిన తర్వాత 15 మినిట్స్ మన వాటర్ని డిటర్జెంట్ లేకుండా ఓన్లీ డీస్కేలింగ్ పౌడర్ని వేసి మనం దీన్ని ఆపరేట్ చేయాలి. ఈ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం అలాగే 1/2 అవర్ వరకు వదిలిపెట్టాలి. దాని తర్వాత దీన్ని మనము రిన్స్ అండ్ స్పిన్లో పెట్టి వాటర్ని మొత్తం క్లీన్ చేసేయాలి. ఇది ఫస్ట్ సైకిల్, దీంతో కంప్లీట్ అవుతుంది. సెకండ్ సైకిల్లో దాన్ని ఏం చేయాలో మీకు తర్వాత చెప్తాను. మనం ఇప్పుడు స్పీడ్లో పెట్టినాం కదా, స్పీడ్లో పెట్టినది 15 మినిట్స్ టైం ఉంది. బట్ 15 మినిట్స్ కంటే ముందే ఈ వాటర్ అనేది డ్రైన్ అవ్వక ముందే ఇది ఎప్పుడైతే రిన్స్ అవుతుందో ఆ రిన్స్ టైంలోనే మనం దీన్ని పాస్ కొట్టుకొని ఆ వాటర్ని వెళ్లకుండా వాటర్ని ఇట్లాగే ఉంచుకోవాలి. దీనిని ఇప్పుడు 1/2 అవర్ వరకు వదిలేద్దాం, సోక్ చేసుకోవాలి మొత్తం టబ్ అంతా. 1/2 అవర్ సోక్ చేసుకోవాలి. 1/2 అవర్ సోక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము డ్రైన్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ నేను స్పీడీలో పెట్టి 15 మినిట్స్ మళ్ళీ రన్ చేస్తాను. నేను 15 మినిట్స్ మళ్ళీ రన్ చేసి దీన్ని డ్రైన్ చేసుకుంటాను. ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది, 15 మినిట్స్ వాష్ చేశాను, డీస్కేల్ పౌడర్ వేసి. దాదాపు 30 మినిట్స్ సోక్ చేయనిచ్చాను. దాదాపు 15 మినిట్స్ మళ్ళీ నేను మిషన్ని రన్ చేశాను. ఈ 15 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు డ్రైన్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి స్పీడీలో పెట్టుకొని నేను సర్ఫ్ లేకుండా ఓన్లీ వాటర్ వేసి ఈ సెకండ్ సైకిల్లో సర్ఫ్ లేకుండా ఓన్లీ వాటర్ వేసి దీన్ని స్పీడీలో పెడితే స్పీడీలో పెట్టి ఆపరేషన్ చేయాలి. దాని తర్వాత మీరు నార్మల్గా క్లాత్స్ వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెకండ్ సైకిల్లో స్పీడీలో పెడుతున్నాను. ఇప్పుడు
ఈ స్పీడ్లో పెట్టి 15 మినిట్స్ ఆపరేషన్ తర్వాత నార్మల్ వాటర్ సర్ఫస్ అలా ఉండకూడదు. ఇప్పుడు నార్మల్ వాటర్తో కూడా ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది, డ్రైనింగ్ అవుతుంది. ఈ డ్రైన్ అయిన తర్వాత ఇప్పుడు నా వాషింగ్ మిషన్ ఫుల్లీ సర్వీసబుల్, ఫుల్లీ మెయింటైన్. ఇప్పుడు మీరు నార్మల్గా కూడా బట్టలు వేసి వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనము స్కేల్గాన్ లేదా డీస్కేలింగ్ పౌడర్ని ఉపయోగించి మనం వాషింగ్ మిషన్ని ఫుల్లీ సర్వీసబుల్, ఫుల్లీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇది ఇయర్లీ 3 టైమ్స్ చేసుకోవాలి. దీనివల్ల వాషింగ్ మిషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మట్టి, చెత్త అలాగే స్కేలింగ్ అనేది జమ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఫుల్ మెయింటెనెన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము వాషింగ్ మిషన్లో ఉన్న చిన్న చిన్న హ్యాక్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.